हाई फ्रेंड्स, वेलकम टू ब्राइट तेलुगु। फ्रेंड्स, ई रोज मनम ई वीडियोलो 10 इंट्रेस्टिंग फैक्ट्स गुरिंची तेलुसुकुंदाम। ई वीडियो चाला इंट्रेस्टिंग उंटुंदी फ्रेंड्स, काबट्टी वीडियोनु स्किप चेयकुंडा पूर्तिगा चूडंडी। फैक्ट नंबर 1, 1990 चाइनालो चुंग अने ओक गैंगस्टर उंडेवाडु। इतन्नि अंदरू बिग स्पेंडर अनि पिलिचेवारु। इतनु किड्नापुलु, गन स्मग्लिंग मरियु दोंगतनालु चेसेवाडु। ఇతను ఒకసారి చైనాలోని లీకా సింగ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకును, అంటే విక్టర్ లీని కిడ్నాప్ చేశాడు। బిజినెస్ మ్యాన్ అయిన లీకా సింగ్ ని 500 మిలియన్ హాంకాంగ్ డాలర్స్ నిచ్చి తన కొడుకును విడిపించుకోమని హెచ్చరించి, ఒకవేళ అలా చేయకపోతే నీ కొడుకును చంపేస్తానని బెదిరించాడు। దాంతో లీకా సింగ్ కూడా తను అడిగిన అమౌంట్ ఇచ్చి తన కొడుకును విడిపించుకున్నాడు। కానీ ఈ గ్యాంగ్స్టర్ ఇంతకు ముందు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని తన ఇష్టం వచ్చినట్లు ఆ డబ్బులను ఖర్చు పెట్టేశాడు। ఆ డబ్బుతో ఒక 5 స్టార్ హోటల్ కు వెళ్లి జల్సా చేసేవాడు। ఆ హోటల్లో పని చేసే బాయ్స్ కి టిప్స్ ని విపరీతంగా ఇచ్చేవాడు। అందుకే ఇతని బిగ్ స్పెండర్ అని పిలిచేవారు। కానీ ఈసారి గ్యాంగ్స్టర్ లీకా సింగ్ ఇచ్చిన డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు అనుకొని ఆ డబ్బుతో ఏదైనా చేయాలని ఆలోచించాడు। కానీ ఎంత ఆలోచించినా అతనికి ఎటువంటి ఐడియాస్ రాలేదు। దాంతో లీకా సింగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనే ఏదైనా సలహా అడిగితే బాగుండని అనుకొని అతనికి ఫోన్ చేసి ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో సలహా ఇవ్వమని అడిగాడు। అప్పుడు లీకా సింగ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత పోలీసులు ఆ గ్యాంగ్స్టర్ యొక్క ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేసి అతన్ని పట్టుకొని 1998 లో ఉరితీశారు। ఇతని మీద హాంకాంగ్ లో చాలా సినిమాలు మరియు టీవీ సిరీస్ లు కూడా వచ్చాయి। ఫ్రెండ్స్, ఈ గ్యాంగ్స్టర్ తెలివివంతుడా లేదా తెలివి తక్కువవాడో మీరే చెప్పండి। ఫ్యాక్ట్ నంబర్ 2, హాట్ వీల్ అనే టాయ్ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం ద ఇన్విజిబుల్ జెట్ ఆఫ్ వండర్ ఉమెన్ అనే బొమ్మను లాంచ్ చేసింది। ఈ బొమ్మ పేరు ఇన్విజిబుల్ జెట్. కాబట్టి మనం ఈ బొమ్మ యొక్క బాక్స్ ని గనుక ఓపెన్ చేస్తే అందులో బొమ్మ ఉండకుండా ఖాళీగా ఉంటుంది। ఈ బొమ్మని కొన్ని లక్షల మంది కొన్నారు। దీని ద్వారా ఆ కంపెనీకి కొన్ని కోట్ల లాభం వచ్చింది। నిజానికి ఇది మన ఇండియాలో జరిగిన ఫ్రీడమ్ 250 మొబైల్ స్కామ్ లాంటిది। ఫ్రెండ్స్, అవును, మీరు కూడా ఫ్రీడమ్ 250 స్కామ్ లో బాధ్యతలా? ఫ్యాక్ట్ నంబర్ 3, ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ప్రియులు ఉన్నారు। ముఖ్యంగా KFC చికెన్ పీసెస్ కు అడిక్ట్ అయిన వారైతే వారానికి ఒక్కసారైనా అవి తినకుండా ఉండలేరు। మీకు తెలుసా, హెల్త్ కి సంబంధించి KFC మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి। KFC పాలసీ ప్రకారం కోడిని కోసి ప్రిపేర్ చేసిన KFC చికెన్ పీసెస్ ను 10 రోజుల్లోపు కస్టమర్ కు సర్వ్ చేయాలి। కానీ 2005 లో ఇంగ్లాండ్ లోని ఒక KFC రెస్టారెంట్ లో 16 రోజులు నిల్వ ఉంచిన KFC చికెన్ పీసెస్ ని KFC ట్విస్టర్ ర్యాప్ అనే పదార్థం పేరుతో 7 సంవత్సరాల పాపకు సర్వ్ చేశారు। దీనితో ఆమెకు ఆ రోజు బ్లడ్ వామిటింగ్స్ తో పాటు హై ఫీవర్ రావడం మొదలయ్యాయి। ఆ అమ్మాయి పేరెంట్స్ భయంతో ఆ పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు। ఆ పాపకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు కూడా కోలుకోలేకపోయింది। డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం పాడైపోయిన ఆహారం తినడం వల్ల ఆమె ఆరోగ్యం పాడైందని చెప్పారు। అలాగే 2012లో ఒక కస్టమర్కి గ్రీన్ కలర్లో ఉన్న చికెన్ను సర్వ్ చేశారు। సాధారణంగా చికెన్ పాడైనప్పుడు అది గ్రీన్ కలర్లోకి మారుతుంది। అది గమనించిన కస్టమర్ కోర్టులో కేసు వేయగా అతనికి $50,000 ని KFC చెల్లించాల్సి వచ్చింది। ఏది ఏమైనా మీరు KFC చికెన్ను ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? ఫ్యాక్ట్ నంబర్ 4, 1920లో ఎర్లీ డిక్సన్ అనే వ్యక్తి జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీకి కాటన్ సప్లై చేసేవాడు। ఇతని భార్య జోసెఫ్ పైన వెంట పనికి వెళ్ళేది। అక్కడ ఆమెకు కొన్ని గాయాలయ్యేవి। అప్పటికీ ఇంకా బ్యాండేడ్ మరియు యాంటీసెప్టిక్ ని కనిపెట్టలేదు। తన భార్య పడే బాధను ఇతను చూసి తట్టుకోలేక తన దగ్గర ఉన్న కాటన్తో ఒక యాంటీసెప్టిక్ కాటన్ను కనుగొని ఆ గాయాల మీద అప్లై చేశాడు। దీనితో ఆమె గాయాలు నిదానంగా మానిపోయేవి। ఆ యాంటీసెప్టిక్ కాటన్ 18 ఇంచుల పొడవు మరియు 3 ఇంచుల వెడల్పు కలిగి ఉండేది। ఆమె గాయానికి సరిపడే కాటన్ను దాని నుంచి కట్ చేసుకుని ఆ గాయం మీద అప్లై చేసుకునేది। ఒక సంవత్సరం తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రెసిడెంట్ అయినటువంటి గేమ్స్ ఈ విషయం తెలుసుకుని బ్యాండేడ్ అనే ప్రోడక్ట్ని 1921లో మార్కెట్లోకి రిలీజ్ చేశాడు। అది ఎలా ఉపయోగించాలో తెలియక వాటిని ఎవరూ కనుక్కోలేదు। 1924 నుంచి దాన్ని సైజ్ తగ్గించి బ్యాండేడ్తో పాటు వాటిని కట్ చేసుకోవడానికి సిజర్స్ను కూడా కలిపి ఇచ్చేవారు। ప్రజలు వాటిని వాడటం మొదలుపెట్టారు। తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో ఈ బ్యాండేడ్ సైనికులకు చాలా ఉపయోగపడ్డాయి। ఫ్యాక్ట్ నంబర్ 5, ఫ్రెండ్స్, సాధారణంగా పిల్లలు వారి పేరెంట్స్ ఫోన్ను తీసుకుని దానిలో ఎప్పుడూ గేమ్స్ ఆడుతూనే ఉంటారు। చాలామంది పిల్లలు వారి చిన్నతనం నుండే ఫోన్కి అడిక్ట్ అయిపోతుంటారు। ఇది పేరెంట్స్కి పెద్ద తలనొప్పిగా మారింది। ఇలాగే చైనాలోని షాండోంగ్ అనే సిటీలో ఒక పేరెంట్స్కి కూడా ఇదే సమస్య వచ్చింది। తమ కొడుకు రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లోనే గేమ్స్ ఆడి ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నాడని, అతను నిద్రపోతున్న టైంలో నల్ల మచ్చలు వచ్చేలాగా
బ్లాక్ ఐషాడోని అతని కళ్ళ చుట్టూ అప్లై చేశారు. అతను పొద్దున్నే లేచి అద్దంలో కళ్ళను చూసుకుని భయపడిపోయాడు. తరువాత అతను తన పేరెంట్స్ దగ్గరకు ఏడ్చుకుంటూ వెళ్ళాడు. తన ఫోన్ని అతిగా వాడటం వలనే ఇలా అయ్యిందని చెప్పి అతన్ని హాస్పిటల్లో చూపించినట్లుగా అతని పేరెంట్స్ యాక్ట్ చేశారు. దెబ్బతో అతను ఫోన్ ముట్టుకోవడమే మానేశాడు. ఫ్యాక్ట్ నంబర్ 6. 1960లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు మైక్రోఫోన్స్ మరియు ట్రాన్స్మిటర్లను పిల్లి శరీరంలోకి అమర్చారు. ఆ పిల్లిని శత్రువుల దేశాల్లో విడిచిపెట్టి వాటి ద్వారా శత్రువుల ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవాలని అనుకున్నారు. దానికి వారు మొత్తం $20 మిలియన్ ఖర్చు పెట్టారు. కానీ ఆ పిల్లిని వదలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు కింద పడి చనిపోయింది. దానితో వారు ఆ మెషిన్ని అక్కడికే ఆపేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నంబర్ 7. క్రికెట్లో ప్లేయర్ సేఫ్టీకి సంబంధించి అతి ముఖ్యమైనవి కిట్, హెల్మెట్ మరియు టెస్టికులర్ గార్డ్. మీకు తెలుసా, హెల్మెట్ కన్నా ముందు టెస్టికులర్ గార్డ్ని యూజ్ చేసేవారు. 1874లో టెస్టికులర్ గార్డ్ని వాడి క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. 100 సంవత్సరాల తర్వాత అంటే 1974లో బ్రెయిన్ కూడా ముఖ్యమే అని హెల్మెట్ వాడడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్పై మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? ఫ్యాక్ట్ నంబర్ 8. ఇప్పుడు మన ఇండియాలో వ్యాక్సిన్ని బంగారం కన్నా విలువైన దానిగా పరిగణిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో అయితే ఫేక్ వ్యాక్సిన్లను అమ్మి లక్షల్లో డబ్బులు చేసుకుంటున్నారు. అలాంటిది హర్యానాలోని జింద్ అనే డిస్టిక్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో 1270 కోవిషీల్డ్ డోసులు, 440 కోవాక్సిన్ డోసులు దొంగతనం జరిగినట్టు పోలీసులు చెప్పారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆ హాస్పిటల్ బయట ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర ఆ వ్యాక్సిన్ బాక్సులు దొరికాయి. వాటితో పాటు అందులో ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో ఇలా రాయబడి ఉంది, నేను డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చాను, కానీ బై మిస్టేక్ డబ్బులు అనుకొని వ్యాక్సిన్లను తీసుకువచ్చాను. దయచేసి నన్ను క్షమించండి, ఈ వ్యాక్సిన్లను ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా, వీటిని తీసుకోండి రాశాడు. నిజానికి అతనికి కావాలనుకుంటే వాటిని అమ్మి డబ్బు చేసుకోవచ్చు, కానీ ఆ వ్యాక్సిన్లు ప్రజలకు ఉపయోగపడుతుందని భావించి రిటర్న్ ఇచ్చేశాడు. బ్లాక్ మార్కెట్ మోసగాళ్ళ కన్నా ఇతను 100 రెట్లు బెటర్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫ్యాక్ట్ నంబర్ 9. పబ్జీ బ్యాన్ అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ఆడుతున్న ఆన్లైన్ గేమ్ ఫ్రీఫైర్. ఫ్రీఫైర్ బీటా వర్షన్ పబ్జీ గేమ్ కన్నా ముందే 2017లో రిలీజ్ చేశారు. కానీ 2018 ఫిబ్రవరిలో పబ్జీ గేమ్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా భారీగా ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయడం వల్ల పబ్జీకి విపరీతంగా యూజర్స్ పెరిగారు. ఆ తరువాత ఫ్రీఫైర్ కూడా కొత్త అప్డేట్స్తో మార్కెట్లో రిలీజ్ అయింది, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం పబ్జీ కన్నా ఫ్రీఫైర్కే ఎక్కువ మంది యూజర్స్ పెరుగుతున్నారు. 2020 ఆగస్టుకి రోజున కనీసం 100 మిలియన్ యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నట్లు ఫ్రీఫైర్ వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం ఫ్రీఫైర్ సుమారు $100 మిలియన్ రెవెన్యూతో వరల్డ్ నెంబర్ 1 గేమ్గా నిలిచింది. తరువాత స్థానంలో పబ్జీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఉన్నాయి. ఫ్రెండ్స్, పబ్జీ అండ్ ఫ్రీఫైర్లో మీరు ఏ గేమ్ ఆడతారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనలో చాలామందికి చాలా రకాలైన డౌట్లు వస్తుంటాయి. అందులో ఇది ఒకటి, మొట్టమొదటిసారిగా ఆడామగ ఎప్పుడు సెక్స్లో పాల్గొన్నారు అని. యాక్చువల్లీ మనిషి కన్నా ముందే జంతువుల్లో సెక్స్ అనేది ప్రైమల్ ఇన్స్టింక్ట్గా మొదలైంది. స్విట్జర్లాండ్కి చెందిన జోహన్ బచోఫెన్ అనే ఆంథ్రోపాలజిస్ట్ 18వ శతాబ్దంలో హ్యూమన్ హిస్టరీ మీద రీసెర్చ్ చేశాడు. అతని రీసెర్చ్లో తెలిసిందేమిటంటే మానవుడు కోతుల నుండి రూపాంతరం చెందాడు. మానవుడు కోతుల నుంచి విడిపోతున్న కాలంలో మొదట జంతువులతో సెక్స్లో పాల్గొనేవాడు. దీన్ని బెస్టియాలిటీ అని అంటారు. ఆ తరువాత మనిషి పూర్తిగా ఏప్స్ నుంచి విడిపోయిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారి వారి సెక్స్ కోరికలు తీర్చుకునేవారు. ఇప్పుడు ఉన్న సెక్స్లా కాకుండా అది చాలా మూర్ఖంగా ఉండేదని ఆయన చెప్పాడు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత మగవాడు ఆడవాళ్లతో మాత్రమే సెక్స్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో పిల్లలు జన్మించడం వారికి చాలా వింతగా అనిపించేది. ఆ తరువాత మగవాడితో జీవితమంతా కలవని కొంతమంది మహిళలు ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వకపోవడం గమనించి తరువాత ఆడ మగ సెక్స్లో పాల్గొన్నప్పుడు మాత్రమే పిల్లలు పుడతారనే జ్ఞానానికి వచ్చారు. ప్రపంచ చరిత్రలోనే మోడర్న్ సెక్స్ గురించి చెప్పుకున్న ఏకైక ఓల్డ్ లిటరేచర్ మన భారతదేశంలోని వేదాలు. ఈ వేదాల ఆధారంగా అజంతా కేవ్స్ గుళ్ళు లాంటి పురాతన కట్టడాల మీద బొమ్మలను చెక్కడం మొదలుపెట్టారు. కామసూత్ర ద్వారా కొన్ని 100 సంవత్సరాల ముందే ప్రజలకు సెక్స్ ఎడ్యుకేషన్ను మన భారతీయులు అందించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలానే సమయం పట్టింది. అయితే ఈ వీడియోను లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ సమయం కూడా పట్టదు. అందుకని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ను ముందుగా చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.